తెలంగాణలోనే పెద్ద పెద్ద డోల్మెన్ సమాధులలో దేవునూర్ గ్రామానికి చెందిన డోల్మెన్ సమాధి ఒకటి. దేవునూర్ గ్రామం ధర్మసాగర్ మండలానికి చెందింది. వరంగల్ అర్బన్ జిల్లాకు కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఈ దేవునూర్ గ్రామం వస్తుంది. దేవునూర్ గ్రామం శివార్లలో ఉన్న పాండవుల గుట్ట పైకెక్కుదాం. అతి పెద్ద డోల్మెన్ సమాధి ఇది. బరువైన పైకప్పు ఉంది, లోపల రోల్ మనకు కనిపిస్తోంది. ఇది బరియల లేక ఆది మానవులు తలదాచుకోవడానికి నిర్మించుకున్న గూడులాగా అంత పెద్దగా అంత విశాలంగా ఈ డోల్మెన్ సమాధి కనిపిస్తుంది. పాండవుల గుట్టకి దిగుతున్నప్పుడు ఆ వాలులో ఈ నిర్మాణం కనిపిస్తోంది. బరువైన పైకప్పు నిలవలేక కూలిపోయినట్టుగా తెలుస్తోంది. దూరంగా ధర్మసాగర్ రిజర్వాయర్, ఆ చుట్టూ పరిసరాలు కనిపిస్తాయి. అటువైపు చూస్తున్నారు కదా, అదే ధర్మసాగర్ రిజర్వాయర్. సో ధర్మసాగర్ రిజర్వాయర్ మధ్యలో కూడా, నీటి మధ్యలో కూడా ఒక గుట్ట కనిపిస్తుంది. ఈ పరిసరాలన్నీ ఆది మానవులకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతాలు ఇవి. ఒక 100 రాకాసి గుళ్ళ దాకా ఈ ప్రాంతంలో ఉండొచ్చు. విపరీతమైన ఎండ. మరొకసారి లోపలికి వెళ్దాం. పగులు వారి ఒక పక్కన బరువైన పైకప్పు కూలిపోయింది. ఇది కొండ దిగువన అప్పటికే 2 గంటలు అవుతోంది. ఆ వేడికి, ఆ దాహానికి ఆగలేక కింద మరి మామిడి చెట్లు ఉన్నాయి, అక్కడే లంచ్ చేయడం జరిగింది. అక్కడున్న ఒక రైతుతో వీటికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నాను. ఈ గుట్ట కింద దిగువన పాటి మీద మనకి నవీన శిలాయుగపు రాతి గొడ్డలి ఒకటి కనిపించింది. ఇతర రాతి పనుముట్లు, అక్కడక్కడ కుండ పెంకులు కనిపిస్తున్నాయి. భూమి లోపల ఒగ్గుమల్లన్న అని పిలిచే ఒక విగ్రహం భూమి లోపల కనిపిస్తోంది. దేవునూరు పరిసర ప్రాంతాలలో ఈ శిల్పం ఉంది. భైరవ విగ్రహం అయి ఉండొచ్చు. మునుల గుట్ట ఇక్కడ ఈ సుందరమైన ప్రాంతం ఇది. చాలా రమణీయమైనటువంటి ప్రాంతం ఇది. ప్రకృతి సోయగం ఉట్టిపడుతుంది ఇక్కడ. దేవునూరు దామెరా రెండు గ్రామాల సరిహద్దుల్లో మునులగుట్ట ఒక ప్రసిద్ధమైన ప్రాంతం. ఇక్కడ ఒక పెద్ద జాలు కూడా ప్రవహిస్తుంది. ఇక్కడ చాలా కాలం నాటి అక్కడే స్థిరంగా నీటి చెలమ ఊరుతూ ప్రవహిస్తూ ఉంటుంది. సుందరమైన ప్రాంతం ఇది. ధర్మసాగర్ ఎల్కతుర్తి రెండు మండలాల సరిహద్దు ప్రాంతం ఇది. ఇక్కడ కొండ గొర్రెలు ఉండడం ఇక్కడ అరుదయే. సో డీప్ ఫారెస్ట్ ప్రాంతం ఇది. ఇక్కడ కార్తీక పౌర్ణమి అయ్యప్ప సమయంలో భక్తులు ఎక్కువగా ఉంటారు. సో ఇక్కడ మర్రి చెట్టు కింద మునుల విగ్రహాలు ఉన్నాయని అంటాం. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రాచీన శిలా విగ్రహాలను. సో వీటినే మునులుగా భావించి ఇది మునుల గుట్ట అంటారు. సో ఇక్కడ వాటర్ ఎప్పటికీ సమృద్ధిగా ఉంటుంది. మల్లన్న గుడి సమీపంలో ఉన్న స్టోన్ సర్కిల్స్ అవి. సో ఇక్కడ ఒక డాల్మెన్ సమాధి కనిపిస్తుంది మనకి.
देवनूर मल्लन्नगुट्ट समीप मन उन्ना चाला अरुदैन अति भारी रातासिगुडुंदि सुमारुगा देवनूर परिशोधक यात्र चाला दुर्भरंगा सागिंदि किलोमीटर्ल मेरा నడుచుకుంటూ ఎర్రటి ఎండలో బయలుదేరాల్సి వచ్చింది. అయినప్పటికీ దారి పొడుగున అనేక చారిత్రక ఆధారాలు, నవీన శిలాయుగపు రాతి పనిముట్లను నూరుకోగా ఏర్పడ్డ గ్రూవ్స్ మనకి కనిపిస్తాయి. సంగీతం వినిపించే చిన్న ఏనే రాళ్ళు కూడా మనకి దారి పొడుగున కనిపిస్తాయి. ఇనుపరాతి గట్లు, అక్కడక్కడ బండలకి శిల్పాలు కనిపిస్తాయి. పాక్షికంగా చెక్కి వదిలేసిన శిల్పాలు, మల్లన్న గుడి దగ్గర శిథిలమై దేవాలయ ఆనవాళ్ళు లేనటువంటి కొన్ని విగ్రహాలు కూడా అక్కడ కనిపిస్తాయి. శివలింగాలు, వినాయకుడు. ఇక్కడే ప్రధానంగా కాకతి అని చెప్పుకునే ఒక శిల్పం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇక అనేక రాకాసి గుళ్ళు భారీ పెద్ద పెద్ద గుండ్లతో విస్తీర్ణంలో కూడా చాలా పెద్దవైనటువంటి రాకాసి గుళ్ళు దేవునూరు పరిసరాలలో కనిపిస్తాయి. చాలా మట్టుకి వ్యవసాయం సాగు చేయడంలో భాగంగా అనేక రాకాసి గుళ్ళను పొలం గట్లుగా ఆ రాళ్ళని మార్చుకున్నారు. రోళ్ళు కనిపిస్తాయి మనకి ప్రధానంగా, అక్కడక్కడ శిథిలమై పగిలిపోయి. ఇక డోల్మెన్ సమాధి గురించి చెప్పనవసరం లేదు, దీన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ముందు తరాల వారికి ఇలాంటి ఒక చరిత్ర ఉందని చెప్పుకోవడానికి ఏకైక ఆధారం ఈ డోల్మెన్. చాలా పెద్ద డోల్మెన్ ఇది. చుట్టూ పెద్ద పెద్ద రాళ్లతో, మధ్య మధ్య చిన్న చిన్న రాళ్లతో చుట్టూ మూత కప్పు వేశారు. ఇటీవల దానిపైన ఒక శిలువను కూడా పెట్టారు. కొంతమంది క్రిస్టియన్స్ దాన్ని శిలువగుట్ట అని అంటున్నారు, కానీ గ్రామస్తులు అందరూ దాన్ని పాండవుల గుట్ట కిందనే ఇంకా పిలుస్తూనే ఉన్నారు. ఇదే కాకతి శిల్పం. త్రిశూలాల గుర్తులు మనకి ఇక్కడ కనిపిస్తాయి. పక్కనే ఈ బండల పైననే గ్రూవ్స్ మనకు కనిపిస్తాయి. ఇది దేవునూరు ప్రాచీన గ్రామ చరిత్ర, ఆది మానవుల చరిత్ర. మరి ఈ వీడియో షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి.